మామ అదృశ్యం ఎస్కో. క్షణమును ఎదురవగా వలపుల కవితల విరుసనిలా ఎరల ఎవరగలు తీసనిలా తెలియని బలను సొలలో. ఆకు ఒక్క సున్నం కలిపితే తాంబూలం, అనురాగం ఆప్యాయత కలిపితే ఒక కుటుంబం. అలాంటి కుటుంబం హ్యాపీగా ఉండాలంటే కావాల్సింది భార్యాభర్తల బంధం. ఆ బంధాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న త్రీ బ్యూటిఫుల్ లవ్లీ కపుల్స్ ఈ రోజు మన షోకి వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ ట్రాక్ కపుల్స్. ఈ రోజు మన షోకి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తారు? కపుల్స్ వస్తారుగా. కానీ ఈ కపుల్స్ చాలా ఫేమస్. అంత ఫేమస్? ఏం చేస్తుంటారు? ఆయన కామెడీ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, కడుపుబ్బ నవ్విస్తాడు. అవునా? రమ్మని చూస్తాను. ఏం చేస్తాడు? సో ప్లీజ్ వెల్కమ్ నెల్లూరు శ్రీనివాస్ గారు, సత్యవతి గారు. సేపు లేట్ అయితే యాంకరింగ్ కూడా చేసేలా ఉన్నారు మీరు. మీ ఆవిడ అట్లీస్ ఒక్కలే వేస్తున్నారు. ఏంటి డాన్స్? పైసలు సంపాదించి ఇవిడికి ఇస్తుంటారు కదా, అందుకేనే. అంత పైసలు ఇచ్చి ఇచ్చి అయిపోయింది సార్. పైసలు తప్పుడు ఇది ఇచ్చేసారా? మీ ఆవిడ కన్నా ఎక్కువ ఇష్టమా పైసలు అంటే? మా ఆవిడ కన్నా ఇష్టం ఎక్కువ కదా మేడం. అయ్యో అయ్యో, తప్పదు కెమెరా ముందు అలాగే చెప్పాలి. లేదు సార్, నిజ జీవితం కూడా మా ఆవిడ నాకు ఇష్టం. అబద్ధం జీవితం ఉంటుంది మీకు అంతే కదా. కెమెరా ముందు ఒక మాట, బయటకు మాట చెప్పండి సార్. ఓకే. కామెడీ మీరు బాగా చేస్తారని మేము విన్నాం. మా కోసం ఏదైనా ఒక మిమిక్రీ కామెడీ ఏదో ఒకటి చేసి అప్పుడు మీ ప్లేసెస్ లోకి వెళ్ళిపోయి. కామెడీ కానీ చెవట పడుతుంది మీకు రాదు అలాగా. నిజం చెప్పేస్తున్నావు రామప్రసాద్ నీకు రాదని? మా షోకి వచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం మేము కూడా చాలా మంది కపుల్స్ వచ్చారు, దాంట్లో మీరు బాగా ఫేమస్ అని విన్నాం. ఏం చేస్తారు మా కోసం చేసి చూపిస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం సార్? కామెడీ చేస్తాం సార్. చేసేయండి చేసేయండి. రావట్లేదే. ఇది కపుల్ షో అండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, అలా మీతో పాటు ఇంకో పోటీగా ఇద్దరు వస్తారు. క్లారిటీగా చెప్పడం మ్యాటర్ అంటే ఇద్దరు కపుల్స్ వస్తారు, సో వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కపుల్స్ వస్తారు. ఎంతసేపు కపుల్స్ వస్తారు? కపుల్స్ వస్తారు కదా అసలు. గేమ్ ఇది, షో పేరేంది? షో పేరు బిగ్ టీవీ లో కిరాక్ కపుల్స్. దీనికి ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు మీరు ప్రోగ్రామ్? ఆడన్నా లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అర్థమవుతుందా? సారీ, కరెక్ట్గా చెప్పండి. ఓకే, ఇది బిగ్ టీవీ అండి, దీంట్లో కిరాక్ కపుల్స్ అనే ఇద్దరు కపుల్స్ వస్తారు. నేను చెప్తున్నారు కదా, మిగతా మ్యాటర్ చెప్పడం లేదు మీరు. ఇప్పుడు ఈ షోకి ఒక మొగుడు పిల్లం వస్తారు, దాని తర్వాత ఇంకో మొగుడు పిల్లం. మాట ఇందా చెప్పలేదు మీరు, డైరెక్ట్ గా కిరాక్ కపుల్ అని చెప్పారా? రామ్ ప్రసాద్ నీకు సరైన వాళ్ళు తగ్గలేరు. సరే, అది ఇంత బుద్ధి చెప్పాలి కదా మీరు. ఇప్పుడు ఈ షోకి ముందు మీరు షో ఇంత ముందు ఏదైనా చేస్తుంటే చెప్పండి సార్. ఎంతసేపు ఇప్పుడు చేశాను డైరెక్ట్ చేయకూడదు సార్. ఏంటి మమ్మీ ఎవడు? ఇంత ముందు చాలా చోట్ల చేశానండి యాంకరింగ్ ఫస్ట్ టైం. ఇట్నేనా? ఇప్పుడు ఈ షోలోకి హస్బెండ్ వైఫ్ వస్తారు, వచ్చి మంచిగా ప్రేమగా నించుంటారు. వాళ్ళు మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. టీచర్ అయిందా? బల్లో టీచర్లకి చెప్పాలా, ఇక్కడ మీకు చెప్పాలా? సరే, క్వశ్చన్లు కాదు, మీకు కొన్ని ఆటలు పెడతాం, గేమ్స్ పెడతాం. ఆ గేమ్స్ లో ఎవరైతే బాగా గెలుస్తారో వాళ్ళకి. పీటీ మాస్టర్? పీటీ మాస్టర్ స్కూల్లో మేము మాకు పీటీ మాస్టర్ గేమ్స్ పెట్టా, నువ్వు మాకు గేమ్స్ పెడతా? పీటీ మాస్టర్ నువ్వు చెప్పు. సరే, ఇప్పుడు వచ్చే కపుల్స్ లో వాళ్ళ టాలెంట్ ఏముందో బయట తీస్తాం. ఏం తీస్తావు? టాలెంట్ అంటే? అంటే ఇప్పుడు నీకు హెయిర్ లేదు కదా, అదో టాలెంట్. లేకపోతే ఉంటా పవర్ ఉంది, ఉంటా పవర్ ఉంది. ఏం లేదు డల్లా. ఓకే ఓకే, ఇలా కూడా కాదే, ఏం చేద్దాం?
ఒక పని చేద్దాం, మీరు కాము కూచోండి. కాము కూర్చోడానికి మేము కూర్చుందా? ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. నువ్వు చేసుకుని పోతా ఎప్పుడు నుంచి ఎప్పుడు వెళ్ళిపోవా కోర్టు మాకు వదిలే, నువ్వు వేసుకో. నువ్వు అతను కలిపి చేస్తారా? బాగుంటది రా అప్పుడు. కిరాక్ కాదు, క్రాక్ కపుల్స్ అని, క్రాక్ కపుల్స్ అని. అర్థమైంది సార్, మీరు ఈ రోజు వేసుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చుంటే నెక్స్ట్ రెండు కపుల్స్ వస్తే అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి, చూసుకుంటా. ఇదంతా ఓకే, గానీ నెక్స్ట్ వచ్చే కప్పులు ఎవరు? నెక్స్ట్ వచ్చే కప్పులు మామూలు కప్పులు కాదు, చాలా ఫేమస్. అంత ఫేమస్? ఎవరు వాళ్ళు? సత్య అండ్ సౌమ్య. ఇద్దరు అమ్మాయిలేనా? కాదు, సౌమ్య అమ్మాయి, సత్య అబ్బాయి. వాళ్ళు చాలా ఫేమస్. వాళ్ళు ఫేమస్ కాదే? ఫేమస్ కాదు, మన షోకి వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఫేమస్ అయిపోతారు, అందుకని చెప్పేసాం ముందే. ఇది కరెక్ట్. ఓకే, లెట్స్ వెల్కమ్ సౌమ్య అండ్ సత్య. పెళ్లి చేస్తున్నాడు, అప్పుడు ఏం రాసి ఇచ్చారు? ఎక్కువ ఇచ్చానండి అప్పట్లో. ఎక్కువ ఇచ్చారా? ఏమి ఇచ్చారో చెప్పండి. 2 lakhs ఇచ్చాను. ఏం చేసారు సార్ 2 lakhs? పోయినండి ప్యాకెట్లో, పోయినండి ప్యాకెట్లో. ప్యాకెట్ లో పోగొట్టుకోమని ఇచ్చామా? సేవ్ చేసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చారు. 2 lakhs ఇవ్వడమేమో కానీ పెళ్ళైన కాడి నుంచి గత పాతికేళ్ళుగా 2 lakhs ఇచ్చామని, 2 lakhs ఇచ్చామని చెప్పేసి అదే అంటున్నారు కదా, ఎందుకు తీసుకున్నామని ఫీల్ అయ్యేటట్టు మాత్రం చేశారు. కనీస ఇప్పుడు ఒక 10 lakhs తీసి ఉంటారు కదా. ఇంకా ఎక్కువైనా 70-80 అయిపోయింది. 70-80 అయిపోయింది. అయిపోయి ఉంటుందా? తెలిసిపోతుంది, మేము మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది నాకు. కనీస బ్యాంక్ లో కూడా వేసుకోలేదా? బ్యాంక్ లోనా? మా బ్యాంక్ లో కూడా తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్. సో వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. కొంచెం వెయిట్ చేస్తే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. మీరు వెళ్ళి మీ ప్లేస్ లో నిల్చోండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కపుల్ వాళ్ళ గురించి చెప్పాలంటే, చెప్పాలంటే ఏమీ లేదు, జస్ట్ నార్మల్ కపులే. సరే, వాళ్ళ పేర్లైనా చెప్పు. సాయి జ్యోతి అండ్ కిరణ్ కుమార్. మీరు ఎందుకు వచ్చారండి? రావాలనిపించింది వచ్చేసామని. వీళ్ళని చూసి, ఈమెను చూసి, ఈమెను చూసి మీ ప్లేస్ లోకి వెళ్తే మా ప్లేస్ మేము వస్తాం. అంతేగా, అంతేగా. బా, ఏం సాంగ్ అండి? నాకు తెలిసి మ్యాన్ డైలీ ఇంటికి రాడు కదా, ఆఫీస్ అంటే బయటకు వెళ్ళిపోయి మీరు వెయిట్ చేస్తున్నారు. నిజంగా మీరు అతని కోసం వెయిట్ చేస్తున్నట్లు ఎప్పుడు వస్తారు మా ఆయన ఫీలింగ్ మీ ఫేస్ లో కనిపించింది. నాకు తెలిసి నిజంగా రారు కదా ఇంటికి, రేలేదను? వస్తారా? ఏంటి సార్ కంటిన్యూ నవ్వుతున్నారు? హ్యాపీ లైఫ్ అంతానే? జనాన్ని నవ్విస్తూ ఉంటారు మీరు. ఓ, థ్యాంక్ యూ సార్, క్లాస్ కూడా ఉన్నాం సందరిగా. మీరు జనాన్ని సంతోషంగా ఉంచుతారు. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అంత ప్రత్యక్షంగా నేను చూడలేదు మేడం, అంత ప్రత్యక్షంగా నేను చూడలేదు మేడం. అయ్యో అయ్యో, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు. అందం కూడా ఉంటదండి అమ్మాయి, మేకప్ లేకపోతే తప్పడమా? మిగతా బాగానే ఉంటది అమ్మాయి. అప్పుడు చూడలేదు సార్ నేను, మరి అప్పుడు చూడలేదు సార్ నేను, మరి. సో ఎనో, మా గేమ్ షోకి వచ్చినందుకు కిరణ్ కుమార్ గారు అండ్ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చొని మీ స్మైల్ మాత్రం కంటిన్యూ అవుతుండాలి సార్, నాకు నచ్చింది స్మైల్. సరే రాము, స్టార్ట్ చేసేద్దామా? ఏ, మర్చిపోయారా? తెలుసు మన సాంప్రదాయం, పద్ధతి, మన గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఇవ్వాలిగా. చిలిపి కలల కలబోతల్లే, ఒకరికొకరి కథలు కలిసి మెలిసి పయనిస్తుంటే మధుర స్మృతులు మొదలు. వేవేల దీపావళిగా ప్రతిరోజు పండగలా నవ్వుతూ బతుకే నిండాలా. మరెన్నో సంతోషాల ముగింపే లేని పోలా మనల్లే సంబరమవ్వాలా.
ఓకే కపుల్స్ వచ్చేసారు ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ మధ్య రిలేషన్ బాండింగ్ రామ్ 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 ఇవన్నీ విని మనం ముందు ఎపిసోడ్స్ లో అవే చేసాం. ఇప్పుడు కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తుంది నాకైతే. ఏం చేద్దాం నువ్వే చెప్పు. ఏం చేద్దాం అంటే వీళ్ళు చూస్తుంటే ఎట్లానో వీళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఆల్రెడీ ఉన్నాయి. అలాంటి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఒకవేళ ఈ గొడవలు కోర్టు వరకు వెళ్ళి విడాకులు అప్లై చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో ఎవరి మీద ఎవరు కంప్లైంట్ తెచ్చుకుంటారో చూద్దామా. వాళ్ళతోనే చెప్పిద్దాం. ఫ్యామిలీ షోరా? అదిరిపోయింది ఐడియా, అదిరిపోయింది ఐడియా. నీ సైకిక్ బుర్రకి నా సైకిక్ మెంటాలిటీకి రెండు మ్యాచ్ అయ్యే సరిపోయారు ఇద్దరు. ప్లాన్ చేద్దాం సార్. ఫస్ట్ మీరు రావాలి సార్. శ్రీని గారు, మీ ఇద్దరు ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నాం. తను లాయరు, నేను లాయరే. అక్కడి నుంచి వాదిస్తా, తన మీ ఇద్దరి నుంచి వాదిస్తుంది. అంటే నాకు ఆన్ సపోర్ట్ సార్. తనకి నేను సపోర్ట్. ఒకవేళ మీకు ఫ్యామిలీలో గొడవలు వచ్చి కోర్టుకి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు అయితే ఎలాగుంటాయో అది చేయాలి సార్. ఇప్పుడు కడుపులో ఏదైనా పెట్టుకున్నట్టున్నారు మీరా? నేనేం పెట్టుకోలేదు, మీ కడుపులో ఎంత ఉందో ఏదో ఉంటుంది. ఇక్కడ సరదాగా స్టార్ట్ చేసి సీరియస్ జరిగా హెచ్చి అలాంటి తెలియదండి. అమ్మ ఇటుపక్క వచ్చి చెప్తాను. యువర్ ఆనర్, మా క్లయింట్ కి విడాకులు కావాలి. నాకు కూడా కావాలి విడాకులు సార్. నాకు కూడా కావాలి సార్ విడాకులు. ఎందుకు కావాలి చెప్పమ్మా? నడుం గిల్లేట్ సార్. నడు వలా విడాకులు తడు తప్పే ఉంది చెప్పండి. దాని గురించి కాదు, మన 10 మందిని పిలిచి కొట్టించింది నన్ను. తప్పే ఉంది, నడుం గిల్లింది నాది కాదు సార్, మా చెల్లెలు సార్, మా చెల్లెలు సార్. ఒరేయ్ దుర్మార్గుడ, వాళ్ళు చిల్లి నడు ఎలా గెలుతా? అందుకే 10 మంది పిలిచి కొట్టించాను సార్. 10 మంది కదా, 10 మంది కొట్టించాలి, 10 మంది కొట్టించాలి. అయ్యి బాబు, అయ్యి బాబు. నెక్స్ట్ ఇంక దేనికి రీజన్ చెప్పండి? చిల్ల సవాల్ తమ్మనగా థర్డ్ సార్. మేడం 100 గ్రాములు తీసుకురామని కిలోలు కిలోలు తెచ్చేస్తా మేడం. ఎందుకు సార్? అన్ని ఎలుగులు పెడుతున్నా నేనా? ఎందుకు ఏం తెమ్మన్నారు మీరు? ఏం తెచ్చారు? ఎందుకు 100 గ్రాములు కందిపప్పు తెమ్మంటే 10 కిలోలు కందిపప్పు తెచ్చి పెట్టా. 1 కిలో నూనె తెమ్మంటే 3 డబ్బాలు 4 తెచ్చి పెట్టా. నువ్వు ఇంటి తెస్తున్నా కిరాణా షాప్ పెట్టుకుందాం తెచ్చుకుంటున్నావు. ఆ పెద్ద మాట అన్నాడు సార్. నేను ఊటీకి అడిగితే తను హైదరాబాద్ కి వెళ్తాడు సార్. మేడం మీరు కూడా బాగా హనీమూన్ కి తీసుకుపోమనింది. ఓకే, నీకు ఏ ఊరు అంటే ఇష్టమా? ఊటీ. దానికి హనీమూన్ కి ఊటీకి పోవడం అంటే ఇష్టం అని దాన్ని ఊటీకి పంపించిన. నేను కొడైకెనాల్ పోయినా, హనీమూన్ అంటారు దాన్ని. అందుకనే సార్ తను వద్దు నాకు. హనీమూన్ కన్నా ఇంపార్టెంట్ ఇష్టాలకు నడుచుకున్నారు, తప్పే ఉంది. మేడం మీరు బాగా తెలుసుకున్నారు మేడం. అసలు నేను మిమ్మల్ని చేసుకుంటూ పోయిడేది మేడం, వద్దొద్దు వద్దొద్దు. నాకు దానికి ఇలాంటి గొడవలు వచ్చి అర్థమైందా? హనీమూన్ కంటే ఇద్దరు వెళ్ళాలి కదా, దాని తోడు కోసం దాని ఫ్రెండ్ తీసుకొచ్చింది. అప్పుడు హనీమూన్ ఎలా వచ్చింది? ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనకి మనం మన కాపురాలు కూలిపోతారా మనురా? నా క్లయింట్ ని పంపించావు, ఫీజు నువ్వు కొడతావా? ఒక విషయం చెప్పనా, మన గొడవలు కన్నా వెంక వరస్ట్ కొన్నాయి. అది నుంచి మనం చాలా కాంప్రమైజ్, మనమే హ్యాపీగా ఉన్నాం. అదిగో కలిసిపోతావా? చూసారు కదా అతను ఎంత ఎనర్జీగా చేశారో, అంత ఎనర్జీ కాకుండా మామూలు చేయండి. యువర్ ఆనర్ చెప్పు. చెప్పండి. యాజ్ ఇట్ ఇస్ గా మాకు విడాకులు కావాలి. ఎందుకు? మా ఓడి తాగి వచ్చి కొడుతుంటే ఆవిడ అరుస్తుంది, అది కరెక్టా? ఆ కుర్చీని మార్చా పెట్టి అరుస్తుంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు? ఇతను ఏదో చేశారు అనుకుంటారు లేదా? ఓ నీ అబ్బా ఆపరే, యాస్ట్రే దొరకలేదని చెప్పేసి సిగరెట్ ఆవిడ మీద అరుపుతున్నాడు, అది తప్ప. ఎన్ని పోతా పేట తీయండి సార్, పేట తీయండి సార్. లోపల బయట చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నాడో, మొన్న అదికి వచ్చి ఏడుస్తుంటే నేను ఆ షర్ట్ అంతా తడిచిపోయింది. కూరల్లో ఉప్పు ఎక్కి వేస్తుందండి ఆవిడ. ఇతనికి ఆల్రెడీ బీపీ షుగర్ అన్ని ఉన్నాయి, ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అది తిని ఒకేసారి అయిపోతే ఇంకా ఆ గొడవే ఉండదని మా ప్లానింగ్. ఏమిటంటే మీరు మాట్లాడేది? అప్పుడు పెళ్లికి ఎప్పుడో 2 లక్షలు కట్నం ఇస్తే దానికి వడ్డీ అడుగుతున్నారు, తప్పు కదండి? ఇవ్వట్లేదనే విడాకులు ఇస్తున్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.
పడుకున్నప్పుడు మామిడి ఏసీ 16 లో పెడతానంటే ఆవిడే 17 లో పెడుతుందండి. ఇది కరెక్ట్ కాదు, మామిడి 16 నే కావాలి. ఒక దాంట్లో 16 పెట్టుకోండి, ఒక దాంట్లో 17 పెట్టుకోండి. రెండు పెళ్లి చేస్తా మామిడికి ఏం సార్? అవును సార్, దమ్ముంటే మీరు రెండు పెళ్లి చేసుకోండి. ఏం సార్? చేసుకోండి దమ్ముంటే, చేసుకోండి దమ్ముంటే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా ఊరు స్నానం చేస్తుంటే బీపీ సబ్ పెట్టమంటే ఇవి రావట్లేదు. ఆఖరికి పని మనిషిని పిలిపించుకుని సబ్ పెట్టించుకున్నాడు బీపీ మనిషి. వెళ్ళండి, మీరు టైం రాకపోతే వెయిట్ చేయాలి. మాకు విడాకులు కావాలి, పని మనిషి కావాలి. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇంకంతే, ఇంక వదిలేదే లేదు. వాళ్ళకి కావాలన్నారు కదా, మరి ఇప్పుడు ఏం వద్దండి. మేము మనసు మార్చుకున్నాం. ఏమండి, నిజంగానే ఇదేదో ముదిరేట్లా ఉంది. వీళ్ళు ఏదో చేసేట్లున్నారు. మొత్తానికి మాకు పెళ్లిడికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. సార్ మీరు చూడంగా లేదు సార్, తాతలా ఉన్నారు, తాతలా ఉన్నారు. మీకు అప్పుడే ఇద్దరు పిల్లలు అంటే అసలు ఏం చదువుతున్నారు సార్ పిల్లలిద్దరు? పిల్లలు బీటెక్ చదువుతారు. నైస్ అండి. మీరు నాకు తెలిసి డామినేషన్ మొత్తం అక్కడ అటుపక్క ఉందనుకుంటా. ఫుల్ కంప్లీట్. మీ మాట వింటారా? ఇతను వినాలి. అంతేగా, అంతేగా. చూసారు కదా, తొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అలా బయటకు వచ్చినప్పుడన్నా తొక్కకపోతే ఇళ్లలో మీరే తొక్కి, ఇక్కడ మీరే తొక్కి, అన్నిట్లో మీరే తొక్కితే మేము ఎట్లా బతికేది? మీ ఇద్దరికి వెళ్ళి తొక్కండి. నెక్స్ట్ పిలిచేద్దాం వాళ్ళని. దానికన్నా ముందు నాకు ఒక డౌట్ సార్, మీ పని మనిషి అంత బాగుంటుందా? అసలు పని మనిషి లేదండి, అసలు పని మనిషి లేదండి. నెక్స్ట్ చేసే ప్లాన్ ఖచ్చితంగా విడిపోవాలి. రండి సార్, మీరే సార్. కిరణ్ గారు, మనం అనుకున్నట్లుగా ఈరోజు ఫైనల్ హియరింగ్ వచ్చేసాం. మీకు ఈరోజు ఖచ్చితంగా విడాకులు వస్తున్నాయి. ఈసారి ఫైనల్ అండి, మీరు పక్క విడాకులు చేస్తే విడవచ్చు. మేము కాంప్రమైజ్ అయ్యాం. అవునా? కాంప్రమైజ్ అయ్యాం. అవునా? కోరి నాయనో స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఏంటి విడాకొద్దా, మిమ్మల్ని నమ్ముకొని నేను ఇల్లు కట్టుకున్నాను, ఈఎంఐ కట్టుకున్నాం. ఇప్పుడు మీరు నమ్ముకున్నారో అమ్ముకున్నారో మాకేం సంబంధం అండి సార్? మేము కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకున్నాం. మీరు ఇచ్చే ఫీజు తోనే నేను కారు కొనుక్కుందాం ఫిక్స్ అయ్యాను. ఈసారి గొడవలు అవుతున్నాయి, విడాకులు ఖచ్చితంగా. రానార్ మా వాడు విడాకులు కోరుతున్నాడు. ఇతను సంపాదించిన డబ్బులతో ఆవిడ ఓవర్ మేకప్ వేసుకుంటుంది, ఆస్తులన్నీ తరిగిపోతున్నాయి. ఇంకేంటి సార్ ప్రాబ్లం, ఇంకేంటి సార్ ప్రాబ్లం? ఆయన స్మైల్ కి అందరు అమ్మాయిలు పడిపోతున్నారు. ఆ కాంపిటీషన్ మేము తట్టుకోలేకపోతున్నాం, అందుకే మాకు విడాకులు కావాలి. ఏ సార్ ఒకసారి నా వైపు చూసి అవ్వండి. చేతులు పట్టుకుంటున్నారు. లేదండి, మీకు ఈ రోజు విడాకులు అవ్వాల్సిందే. నమ్ముకునే మేకప్ కిట్ కొనుక్కుందాం అనుకున్నావు, ఇప్పుడు డబ్బులు కూడా లేవు మేకప్ కిట్ కి. నాకు తెలియదు, ఇంకొకళ్ళని ఎవరో ఒకళ్ళని విడగొట్టేనా నువ్వు మేకప్ కిట్ కొనాల్సిందే. ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు రమ్మన్నాం. శ్రీని గారు రండి చెప్తా. సార్ మిమ్మల్ని చూస్తుంటే పిట్ట కొంచెం కోతకనం అంటారు కదా, అలా అనిపిస్తుంది సార్ చూడడానికి. మీ వాయిస్ మాత్రం చాలా బ్రైట్ గా హడావిడిగా ఉంది. మాట అన్నాడు సార్ ఆడు, అందుకని సరదాగా మీకు మంచి టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి సార్ ఎంత హడావిడి చేసేవాళ్ళు మీరు? ఇంట్లో కుక్కిని పెయిన్లా ఉంటే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఏంటి బ్రో అంత మాట? ఇంట్లో మీ ఎవరు టార్చర్ పెడుతుంటది మిమ్మల్ని? ఊరినే నాకు టిఫిన్ చేసి పెట్టు, బట్టలు ఉతుకు, ఇల్లు తుడు అంటుంటది. అవన్నీ మీరు చేయాలి. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ ఏ సామాన్లు ఉండవు, మీరు మైమ్లో యాక్ట్ చేయాలి, మీరు మైమ్లో యాక్ట్ చేయాలి. నిజంగా ఇంట్లో ఇలానే ఉంటుందండి? ఎక్స్ప్రెషన్ లో అర్థమైపోతుంది నాకు. ఓకే సార్, కడుపులో ఏదో పెట్టుకుని చేస్తున్నారు సార్? నా కడుపులో ఏం పెట్టుకుని ఉపవాసంలో ఉన్నాను. ఇంకా మీరు చూడడానికి చాలా సాఫ్ట్ ఉన్నారు, కానీ ఇంటికి వెళ్తే మనం పట్టుకుని గాల్లో ఉంచుతారేమో కదా. సేమ్ అలాగే ఇప్పుడు మీకు టిఫిన్ కావాలంటే టిఫిన్ చేయించుకోండి, బట్టలు కావాలి బట్టలు ఉతికించుకోండి, ఇల్లు ఉడిపించుకోండి, అన్ని పనులు దగ్గర నుండి చేయించుకోండి. ఓకేనా? నేను దగ్గర నుండి మీ ఇంటికి అప్పుడు గెస్ట్లు వస్తుంటాను, మామిడి కూడా తీసుకొస్తాను. నువ్వు రా. వీళ్ళు టాస్క్ చేసే ముందు నాకు ఒక కోరిక ఉంది. నా మీదా మీ మీద కాదు, వాళ్ళ మీద. సో ఇందాక ఇట్లాగా పీక పట్టుకొని లేపుతా అన్నావు కదా, ఒకసారి ఆవిడ చేసి చూడాలను. మీరు చీలు పట్టుకోండి, మీరు జస్ట్ రెండు కాలు పైకి ఎత్తండి. చేయండి, చచ్చిపోతుంటారా?
ఈ మధ్య మధ్య చేస్తున్నాను. ఓకేనా? రెడీ పోయి టిఫిన్ చేయిపో. దోశ పోయి. దోశ పోయి. నేను మా చెల్లెలు ఇంటికి వెళ్ళా. మా ఇంట్లో మా బావగారు ఎంత స్ట్రాంగ్ చేసా. మా బావ ఏం చెప్తా మా చెల్లెది వింటది. అవునా చెల్లి? ఏం చేస్తున్నారు బావగారితో? దోశలు ఏమన్నాను? ఏంటన్నా నేను చేస్తానే ఉన్నాడన్నా. ఏమైతే అసలు పులి సింహం అని అంత బిల్డప్ ఇచ్చావు. నేను రెడ్డికి వచ్చింది. మాడిపోతే ఏంటి రెడ్డిగా కాక? మాడిపోతే ఏంటి రెడ్డిగా కాక? సరే ఇంక దోశ పోసి చాలులే. అండ్లు కడుగుపో. అండ్లు కాదు, నాకు బూస్ట్ ఇక్కడ హార్లిక్స్ త్వరగా పడరా. సరే పో. మా అన్న వదిన వచ్చారు కానీ ముందు హార్లిక్స్ బూస్ట్ నీ కాఫీ. నేను బూస్ట్ అండ్ చేతులు పోసావు కప్పలేదా? జగ్గు పడుకు వచ్చేటట్టు కప్పట్రా. బావ ఇల్లు బట్టలు వద్దకే. పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, ఏంటి పరిస్థితి? బట్టలు వచ్చుకోమన్నావు కదా నువ్వు. బట్టలు వచ్చుకొని బట్టలు వచ్చుకొని ఉతకమన్నా చించమని చెప్పలా నిన్ను. ఏంది అదే చూస్తావు ఏంటి? పట్టుకో పీక పిసికి. అది ఏంట ఉతకడవు? ఏంట ఉతకడవు? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా? వదిలేక ఒక బాబాయ్ కదా, మళ్ళీ ఇద్దరు ఉంటే మనం ఏదైనా మేనేజ్ చేసేవాళ్ళం. మా చెల్లి సన్నగా నీళ్ళ ఉండేదిరా. ఈ నిజి చేసావు చూడు ఎలాగ అయిపోయిందో. అవును అమ్మా, చేసి పెడితే తింటున్నావు. ఏం చేస్తావు మరి? అందుకే తనే చేయమని చెప్తున్నా. లైఫ్ లాంగ్ నేను ఏమంటా? లైఫ్ లాంగ్ చేస్తా కూసుంటా. ఏంది వాయిస్ రేగతో? వదిలే ఒక బాబాయ్ కదా మనకి. వదిలే పొంగు ముంచినట్టు ఊరుకు అంటే ఒక బాబాయ్ అంటున్నాడా? ఎలా ఉండదు తెలుసా మా చెల్లి, ఎంత బాగా చూసుకున్నావు, ఎలా తయారు చేసాడు చూడు. మనం కట్నం అందించాం మనకి. ఆయన ఎదురు కట్నం ఇచ్చి నన్నే చేసుకున్నాడు. అప్పుడు సన్నగా ఉన్నాను కదన్న. ఆయనకి నిజం తెలియక అడిగాడు. నీకు నిజం తెలియక అడిగాడు. అప్పుడు సన్నగా ఉన్నామని చేసుకున్నాడా? అడగట్లేదు. లవ్ ఏమని అడగట్లేదు? ఏం అడగట్లే. మంచి బాబా, సూపర్ సూపర్. చిన్న టాస్క్ సూపర్ చేశారు, చాలా నేచురల్ గా చేశారు. మీరు ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? ఇంట్లో ఎలా ఉంటారు మనకేం తెలుసు. సో అందుకే ప్రతి షోలో వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, కానీ మన షోలో అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తుంటాం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన వీళ్ళ పాపని మనం పిలుద్దాం. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ వైష్ణవి. హే వైష్ణవి, నీ పేరేంటి? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వైష్ణవి. వైష్ణవి అనే పేరు. ఓకే, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 7th క్లాస్ అయి ఉంటావు. అంతేనా? నెక్స్ట్ 9th కి వెళ్తావు. చూసి అలా చెప్పేశాను. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. క్లాస్ చూసా కదా, మీ మమ్మీ డాడీ సరదాగా ఇంట్లో వంట చేయడం, అది ఇంట్లో డాడీ అలా చేస్తారా? మమ్మీ ఎలాగా డాడీని టార్చర్ పెడతదా? నిజం చెప్పు. పర్లేదు, భయపడంగా లేదు. మీ ఇంట్లో నీకు బాగా సపోర్ట్ మమ్మీ డాడీయా? ఇద్దరు. అలా చెప్పమన్నారా? దేవుడా, ఇప్పుడు ఉన్నట్టుండి మీరే పిలిచారు. అసలు ఈ టాస్క్ ఉంటుందని మాకు తెలియదు. అసలు మళ్ళీ మేము చెప్పామా అని అంటున్నారు మీరు. నాకు ఈ టాస్క్ ఉందని లాస్ట్ ఇయర్ చెప్పారులే. లాస్ట్ ఇయర్ చెప్పారులే. డాడీ కామెడీ చేస్తారా? నిజమేనా? బాగా మిమిక్రీ చేస్తారా? లేకపోతే ఏమైనా సరదాగా జోకులు చెప్తారా? ఏంటి జోక్స్? మీ డాడీ చెప్పిన జోక్ ఒకటి చెప్పు. దొరుకు పేరు మీ డాడీ పాటలు నువ్వు చెప్పు, జోక్ చూద్దాం. ఒకరోజు చిన్న విషయం జరిగింది సార్. నేను బస్టాండ్ కాడికి వెళ్తుంటే ఒక ఆమె నడుచుకుంటూ నడుచుకుంటే పడిపోయింది అనమాట. నేను పోయి సోడా కుట్టించి ఆమెకి తాగిపించి లేపా. ఆమె నన్ను ఏం ఆశీర్వదించాలి? ఆయన చల్లగా ఉండేనా అన్నారు. ఆమె ఏమైంది తెలుసా? నాయన, నేను పడిపోగా నువ్వు సోడా తెచ్చి ఇచ్చావు, నువ్వు కూడా ఎప్పుడైనా పడిపోతే నీకు కూడా సోడా తెచ్చేయాలి నాయన అని చెప్పింది ఆమె. ఏమో నిజంగా బాగుంది, మంచి జోక్ అది. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చినందుకు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంటి తెలుసా? మీ మమ్మీ చేతికి ఉంటే నీ చేతికి పెడతాం. మమ్మీ వద్దంట సార్, మామయ్యదే కావాలంట. ఏదమ్మా సార్? మామయ్య అని పిల్లు. పోయి ఆడుకో, పోయి ఆడుకో. సో
వీళ్ళకి ఏం టాస్క్ ఇద్దాం? వీళ్ళకి ఇచ్చే టాస్క్ చాలా కొత్తగా ఉండాలి రా, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అదే చెప్పానా, చెప్పే నేను ఇట్లా చేయి పైకి ఎత్తుతా, అప్పుడు మీరు ఈవిడ్ని పొగడాలి, ఇట్లా అంట తిట్టాలి. అండ్ ఇందులో ఏంటంటే స్పెషల్, తెలుగు మాటలే మాట్లాడాలి, తెలుగు పదాలే వాడాలి, నో ఇంగ్లీష్, నో హిందీ, నో అదర్ లాంగ్వేజెస్. ఓకే, సో ఫస్ట్ ఆవిడ స్టార్ట్ చేయమని చెప్పి, ఎందుకంటే ఆవిడ తిట్టిన తిట్లు కోపం వచ్చి నెక్స్ట్ ఇతను ప్రిపేర్ అవుతారు కాబట్టి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? 1 2 3 గో. ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగా పాడతారో మీరు, అసలు పొగడతలు ఎంత బాగుందో. ఓకే ఇప్పుడు తిట్లు. ఏ ఎంతసేపు అయింది తేనీరు అడిగి, ఎంతసేపటికి తెస్తారు? బంగారం ఎంత అందంగా ఉంటుందో, దేవత సుగుణాల రాశి ఎంతో సుందరి, రాక్షసి దుర్మార్గురాలు, దుర్మార్గురాలు హింసిస్తుంది, దెయ్యం భూతం. అసలు మనిషివేనా? అంతే ఉంచు ఇంకా రావట్లేదు. మనిషివేనా? నోరు లెగుస్తుంది. ఇంట్లో ఉన్నారనుకుంటున్నారా? బయటికి వెళ్దామా? కిందకే ఉంచు, కిందకే ఉంచు, కిందకే కిందకే చూసుకుంటుందో పిల్లల్ని. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. మా పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటుందో, వాళ్ళ అమ్మాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో. ఆయన వద్దు అనే మాటే లేదు ఆయనలోని, అంత బాగా చూసుకుంటారు. ఒక డబ్బులు కానీ, నన్ను చూసుకోవడంలో కానీ, పని చేయడంలో కానీ ఏ వంకా లేదు. గాడిద దున్నపోతు రాక్షసి ఇచ్చింది క్రాక్, ఇంగ్లీష్ వద్దన్నారు, ఇంగ్లీష్ వద్దన్నారు. ఇంకా చెప్పండి, కత్తి చేసేసేయండి సార్. ఏం లేదు ఇట్లు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, రావట్లేదండి. ఏం యాంకరింగ్ రా ఈ మధ్యకాలంలో, నీలాంటి యాంకరింగ్ అసలు ఎక్కడ చూడలేదు సార్. నీ యాంకరింగ్ నువ్వు అసలు టీవీకే నువ్వు చాలా ఎక్కువ. మళ్ళీ నువ్వు యాంకర్ అనుకుంటున్నావా? నువ్వు చెప్పు, నువ్వు యాంకర్ అనుకుంటున్నావా? ఏంటి ఇదేంటి, ఇదేంటో తెలుసా నీకు? దేనికి మ్యాచింగ్ లేకుండా ఎందుకు వచ్చావు? మేకప్ సతనం మొహం చూసుకున్నా, ఇంట్లో మేము రానేది. మీరు చాలా ప్రేమ ఆప్యత కనిపిస్తుంది, ఎందుకంటే మీకు తిట్లు రావట్లేదు. తెలిసి మీకు తిట్లు అంటే రెండు బెగ్గులు వేయాల్సిందే. మీరు అది కూడా కలిపి తిట్టేస్తుంది, అది కూడా కలిపి తిట్టేస్తుంది. మీరు కదా బెగ్గు వేయాల్సి ఇతను. ఏం తక్కుతున్నా? ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మీ ఆయన గురించి ఒక క్వశ్చన్, ఆయన తాగుతారా? లేదండి. లేదు అసలు. మరి మీరు ట్రై చేద్దాం. కవర్ చేశారు తెలియదంట. ఓ మేనేజ్ చేస్తున్నారా? అది మేనేజ్ చేస్తున్నారు. రావడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఏమండి ఇచ్చిన టాస్క్ మీరు సక్సెస్ఫుల్ గా చేయకపోయినా సరే బానే ఉంది. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మరి థర్డ్ కపుల్ ని పిలిచేద్దామా? థర్డ్ కపుల్ పిలుద్దాం, కానీ నాకు ఈ షూటింగ్ సెట్ లో చిన్న డౌట్ ఉంది. వాళ్ళని పిలవాలి. ఎవరు? మనడు కొంచెం టంగ్ స్లిప్ అవుతుంటాడు. ఒకసారి మనం పిలిచి అసలు ఆడతో చాలా మాట్లాడాలి. ఒకసారి పిలుద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు షో అంటే వచ్చి గెస్ట్లతో చేస్తారు కదా, కెమెరా ముందు కాకుండా కెమెరా వెనకాల ఎవరో తెలియాలి కదా అందరికి. సో అందులో పిలిచి మనం సరదా కొంచెం పాడుకుందాం ఈరోజు. సమీర్ హుసేన్ ప్రొడక్షన్ వాళ్ళని, కెమెరా వాళ్ళని, మేకప్ వాళ్ళని అందరూ పిలుస్తుంటాం మధ్యలో మీ ఫన్ కోసం. అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు కదా. మనోడు చాలా మంచి కెమెరామెన్. ఎంత మంచి కెమెరామెన్ అంటే నన్ను కాకుండా మొత్తం తనకే క్లోజ్లు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అర్థం అవట్లేదు. నేనే బాగా యాంకరింగ్ చేస్తున్నాను, నేను బాగున్నాను, అందుకనే తీస్తున్నారు. మనోడు నీకు లైన్ వేస్తున్నాడు ఏమో డౌట్ వచ్చి పిలిపించా. సరదాగా చెల్లి అని పిలువసారి. నేను నీకేం ఉపకారం చేశాను రా, నాకెందుకు పెట్టట్లు క్లోజ్. నువ్వు యాంకరింగ్ బాగా చేస్తాను. కెమెరామెన్ తీసేసేసి ప్రొడక్షన్ లో పడేయండి. రేపు నుంచి టీలు కాఫీలు పట్టుకొస్తాడు. మీరు చెప్పండి, నేను బాగా యాక్ట్ చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను అని కదా నన్ను జూమ్ చేస్తున్నారు మీరు. అంతే యాంకరింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను, అర్థమైందా? కింద కామెంట్ చూసా మొత్తం నావే ఉంటున్నాయి. ఏమని? అదే బాగా చేయమని. కెమెరా వర్క్ కాకుండా మామూలుగా ఇంకేం చేస్తున్నావు? నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? కొంచెం. ఓహో, అందుకే నేను ఒక్కోసారి క్లోజ్ లో నీ కెమెరా నువ్వు పెట్టేసుకోండి. కాదు, ఈయన ఇంట్రొడక్షన్ లో నోటి దూల అది ఇది అన్నావు కదా, ఈయన చక్కగా సైలెంట్ గా ఉన్నారు, అంత పెద్ద మాట అన్నావేంటి? నిన్ను చూడగానే నోరు పడిపోయినట్లు ఉంది మనకి. నిన్ను చూడగానే నోరు పడిపోయినట్లు ఉంది మనకి. భగవంతుడా, నేనేటో తెలుసుకోలేకపోతున్నాను.
మరి నీకెందుకు పడట్లేదు? నాకు తెలుసు కదా, నువ్వు మేకప్ లాగా తెలగొంటో మేకప్ ఉంటావుంటో నాకు అన్ని తెలుసు కాబట్టి కాన్సంట్రేషన్. ఏదో మాట్లాడు కొంచెం ఆడియన్స్ చెప్పు, ఏదో చెప్పు నా కోసం తన కోసం చూస్తాను. అంత మాట్లాడు చూసారు కదా మా యాంకరింగ్ చెప్పండి, నేను ఎలా చేశాను ఆయన ఎలా చేశారు. ఓ పాట డాన్స్ చేసి పంపించేద్దామండి. నెక్స్ట్ నుంచి సెట్ లో ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళ టాలెంట్ చూపించుకోవాల్సిందే, లేదా కామ వాళ్ళ పని చేసుకోండి. డైరెక్టర్ గారు మీరు కూడా డైరెక్టర్ సార్ ఉన్నారు. డైరెక్టర్ సార్ ఇది కాదు, రికార్డింగ్ డాన్స్ చేయదు, రికార్డింగ్ డాన్స్ చేయదు. సరే నువ్వు మంచి పాట పాడి డాన్స్ చేసి వెళ్ళిపో, నీకు ఇదే టాస్క్. ఏ పాట పాడతా ఫాస్ట్ చెప్పు. మన కెమెరా ఎక్కడ ఉంది కదా, ఫోకస్ పెట్టేసుకో. రెడీ మ్యూజిక్. హ్యాపీ బర్త్డే. తర్వాత మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యూ. నా తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిది బర్త్డే చెప్పు ఇప్పుడు. ఇప్పుడు మన కోసం కెమెరామెన్ సమీర్ వేస్తున్న పాట చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు. అదా అత్తర సాయిబు అంటే, అత్తర సాయిబు అంటే చూడడానికి మనోడు నాకన్నా బాగున్నాడు, కొంచెం ఫోకస్ చేసి యాక్టింగ్ లో రాకుండా చూసుకోండి. నిజంగా చూడడానికి ఒక లవర్ బాయ్ లా ఉన్నారు. నీకు జాబ్ కావాలంటే కామ్ గా ఫోకస్ పెట్టుకో, ఇటు పక్క ఫోకస్ పెట్టాము జాబ్ పోతుంది. అదేందా వెళ్ళిపో, బానే ఉన్నావు చూడడానికి. ఈ ఎపిసోడ్ అయితే సూపర్ ఫన్ గా అయిపోతుంది. థర్డ్ కపుల్ కి మనం టాస్క్ ఇవ్వాలి, వాళ్ళు పిలిచి టాస్క్ ఇచ్చేద్దాం. ఓకేనా? ప్లీజ్. మీరందరూ బాగా గమనించుంటే ఒకసారి ఇతనికి మంచి క్లోజ్ పెడితే, మనకి పాత సినిమాలో నాగభూషణ్ గారు ఉండేవారు అప్పుడులో. నాకు మీ స్మైల్ మీ ఫేస్ కట్ చూస్తుంటే మన సీనియర్ నటు నాగభూషణ్ గారు గుర్తొస్తున్నారు సార్. ఆశీర్వాదం తీసుకోండి సార్, ఆశీర్వాదం తీసుకోండి సార్. నాకు నీ ఫేస్ చూస్తుంటే ఒక హీరో గుర్తొస్తున్నారు. నా ఫేస్ చూస్తుంటా ఎవర్రా? జూనియర్ ఎన్టీఆర్. మరి నన్ను చూస్తుంటే ఎవరు గుర్తురావట్లేదా? ఏ హీరోయిన్ గుర్తురావట్లేదు నీకు? నిన్ను చూస్తుంటేనా? నాకు నేను చూస్తుంటే కోవి సర్ల గారు. సరే పని చేద్దాం, కళ్ళగద్దలు ఆడదాం. వీళ్ళిద్దరు ఒకరికి బ్లైండ్ ఫోల్డ్ చేద్దాం. చేసి వాళ్ళు అక్కడ నించోబెట్టి మిగతా వాళ్ళు వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళు నలుగురు ఇక్కడ నించుంటారు. ఒకవేళ మీకు కడితే మీ హస్బెండ్ ఎవరో మీకు మనసు కూడా చెప్తుంది కదా, ఇతనే మా హస్బెండ్ అని వెళ్ళి మీరు అతను హోల్డ్ చేసుకుని అదే పట్టుకుని ఇతను మా హస్బెండ్ అని చెప్పాలి, తీసుకురావాలి. ఓకే. ఒకవేళ మీరు కట్టుకున్నారు అనుకోండి, మీ వైఫ్ ఎవరు కనిపెట్టుకుని మీ వైఫ్ నే పట్టుకుని రావాలి. మీరు చెప్పాకే ఆ బ్లైండ్ ఫోల్డ్ తీస్తాం. ఇది చాలా సింపుల్ టాస్క్ సార్, మీరు ఈజీ చేసేస్తాను. అంటే ఇతను నమ్మకం ఉంది మా వైఫ్ ఎక్కడ ఉన్నారో తెలుసు, పట్టుకుందాం తీసుకొచ్చేద్దాం అని. అంతే, కట్టే ముందు వాళ్ళని కూడా పిలిచి ముగ్గురిని ఒక ప్లేస్మెంట్ లో నుంచో పెడదాం. అది చూసుకుని మీరు తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంది మీ వైఫ్. తర్వాత మారుస్తారా? మేము మార్చుదాం, మార్చుదాం. అదే గేమ్స్ మారుస్తాం లేదా మీకు అనవసరం. ప్లీజ్ మీరు కూడా. పొరపాటున అతను ఫస్ట్ పడుకోండి, ఇంక అతనే మీ వైఫ్ లైఫ్ లాంగ్. చూసుకొని పడుకోండి, అతనితో డేంజర్. ఇంకో చిత్రం బెస్టే, మీ హెయిర్ స్టైల్ బాగుంది సార్. హెయిర్ కి ఏం వాడతారు? విగ్ కాకుండా. ఇది ఎందుకో చిన్న తేడా కొడుతుంది. మీరు తలా దించండి, ఇలాగే ఆడాలి గేమ్ అంతా. ఒకసారి తిరగండి, వన్ టూ, అలా తిప్పుతుండు, తిప్పుతుండు. మార్చేస్తారా? మార్చేస్తారంటే లైఫ్ లాంగ్ కాదు, గేమ్ వరకే మారుస్తాం. చూడండి మా ఆవిడ పట్టుకున్నారు అనుకోండి, ఇచ్చేస్తాను అనుకుంటున్నారేమో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రెడీ సార్, ఎవరి మాట నీ మాట తెసుకులేను, నీ మాట తెసుకులేను. తల కింద, తల కింద దించాలి సార్. మీరు ఆల్మోస్ట్ వచ్చేసారు లైట్ దగ్గరికి. తగిలితే అయిపోతుంది అన్నారు కదా మీరు. తగిలితే కాదు సార్, మీరు పట్టుకొని మధ్య సెంటర్ తీసుకొచ్చిన వాళ్ళు మీ ఆవిడ అన్నట్టు లెక్క. అట్లా పట్టుకొని మళ్ళీ కాదని మళ్ళీ వేరే ముట్టుకోవచ్చు. వేరే ముట్టుకోవచ్చు, నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకే మంచిది అలా ముందుకెళ్తే సమీర్ ఉంటాడు. లెఫ్ట్ తీసుకోండి. ఓకే, అది చూడండి వస్తుంది. జస్ట్ మిస్, చెప్పండి మీ వైఫ్ కాదా? మీ పట్టుకోకూడదు ఇప్పుడు, మీ వైఫ్ కాదా? జస్ట్ ఆ పర్సులో తెలియాలి. కాదు కాదు, మీ వైఫ్ కానీ ఎలా చెప్పారు చెప్పండి సార్. ఊరిని మగ మనిషి లెక్క, మగ మనిషి అని మీరు ఎలా చెప్పగలిగారు చెప్పండి. హెయిర్ అది బొచ్చు మేళ చెప్పారు అంతేనా?
ఇప్పుడు నెక్స్ట్ రెండు అలా ఉండండి, అలా లెఫ్ట్ 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 ఇటు 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 అలాగా అలా అంటే అలాగా 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 కొంచెం పైకి చెయ్యి అలాగా కింద 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 చెయ్యండి. ఇప్పుడు ఎవరు చెప్పండి, అది నెల్లూరు సీన్ గారు ఉంటుంది అది, అంత పర్ఫెక్ట్ గా అలా చెప్పారు. లేదు లేదు ఏమి లేదు, క్లారిటీ చెప్పండి. ఇంత ముందు అన్న మీరు బొచ్చే లేదు బొచ్చే లేదు, అక్కడ బొచ్చుంది ఇక్కడ బొచ్చలేదు అంతేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఇష్టం సార్, మీ ఇంటి గుడి వెళ్ళిపోతే ఎత్తుక్కునే సార్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీరు పట్టుకోవాలి ఓకేనా? ఓకే వెళ్ళండి. అందరి మొగుళ్ళు సినిమాకు పోయి సినిమాలు చూస్తుంటే సార్, మీరు ఇంత కరెక్ట్ గా చెయ్యి పట్టుకొని మీ ఆవిడని చెప్పేశారంటే ఈ చేతి దెబ్బలు ఎన్ని తిన్నారో మాకు అర్థం అవుతుంది. నిజంగా చేతిని మృదురంగా చూసుకోవచ్చు. అబ్బా నువ్వు అబ్జర్వ్ చేసావా, ఈయన ప్రతిదీ టచ్ చేసి చెప్పేస్తున్నాడు అవునా కాదా అని. మధ్యలో నిన్ను కూడా ముట్టుకుంటాను ఎక్స్పెక్ట్ చేసావు కదా నువ్వు, అబ్బా నన్ను కూడా చేపట్టుకున్న పావంతబ్బానండి పావంతబ్బానండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చెప్పేస్తా ఎలా నీ చేయి పట్టుకొని పౌడర్ అండి మేకప్ నువ్వే బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. చేతుల్లో సూదులు కనిపిస్తున్న అసలు గేమ్ ఏంటి? గేమ్ ఏ లేదు, దీని పేరు సూదులో దారం సందులో బేరం అని. వాళ్ళకి ఒక ఆరు 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 సూదులు ఇచ్చాం ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చి దార పొండలు ఇస్తాం. ఈ థ్రెడ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇచ్చిన టైంలో ఆ థ్రెడ్ ని ఆ నిడిలోకి ఎక్కించే వాళ్ళ వైఫ్ కి ఇస్తే వాళ్ళ వైఫ్ పట్టుకెళ్లి దానికి గుచ్చాలన్నమాట. ఓకే, ఆ తక్కువ టైంలో ఎవరైతే ఎక్కువ గుచ్చుతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సూపర్, ఇవ్వండి. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా వీళ్ళు పక్కన వచ్చి ఉంచండి. వన్ టూ త్రీ మ్యూజిక్ స్టార్ట్. త్వరగా ఎవరైతే సిక్స్ త్వరగా పెట్టేస్తే వాళ్ళే విన్. సీని గారు రివర్స్ లో ఎక్కిస్తున్నారా వెళ్ళట్లా చూస్తూ, కన్ను ఇటుపక్క ఉందండి. తడుపుతారు బకెట్ నీళ్ళు ఇమ్మంటారా? ఊరికే మీ ఏజ్ ఎంత? 50 తెలిసిపోతుంది. మీది 47 కనబడుతుంది కానీ మీకే కనిపించట్లేదు. ఇది అయిపోతుంది 4. మీరేంటి సార్ బాహుబలిలో బాణాలు వేసిన వేసేస్తున్నారు? ఏంటి సార్ మీ ఇంట్లో బట్టలు బాగా మీరే కొడతారని కూడా అలవాటు ఉంటుంది మీకు? ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు పట్టించుకోవద్దు. నాకెందుకు ఇలా ఆడిన తర్వాత నాకు మడత కూడా ఆడదాం అనిపిస్తుంది సార్ గేమ్. ఎవరైతే ఫాస్ట్ ఎక్కువద్దు నీకు 3 ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. దొంగడలు కడుతున్నాను ఏది
ఈ ఎపిసోడ్ లో కిర్రాక్ కపుల్స్ లో ద బెస్ట్ కిర్రాక్ కపుల్ ఎవరు నీకు తెలుసా? నాకు తెలుసు, బట్ నేను గెస్ చేసే పేర్లు నువ్వు కూడా చెప్తులో చూస్తాను, నువ్వే చెప్పు. సో వాళ్ళు ఎవరంటే సత్య గారు, సౌమ్య గారు. సూపర్, నాది సేమ్ పేర్లు అనుకున్నాను. నాది ఒక డౌట్, ముగ్గురు ఉన్నారు మాట్లాడడంలో కానీ వాళ్ళు ప్రేమ చూపించుకోవడంలో కానీ అందరూ ఫుల్ టైట్ కాంపిటీషన్ లో ఉంది, కానీ వీళ్ళే మనం ఎందుకు సెలెక్ట్ చేసాం? మనకి తెలుసు, ఆడియన్స్ కి తెలియాలి, అందరికి తెలియాలి, కాబట్టి నువ్వు చెప్పాల్సిందే. యాక్చువల్ గా లాస్ట్ లో గేమ్ అయితే వీళ్ళు బాగా ఆడారు, అదొకటి. ఎస్, నెక్స్ట్ ప్రేమ ఆప్యాయత ఎలాగో తెలిసిందంటే మనం గేమ్ పెట్టాం తిట్టుకోమని, కనీసం తిట్టుకోవడం కూడా వాళ్ళకి తిట్లు రావట్లేదు, అదండి ఇదండి అనుకుంటున్నారు. సో అక్కడ నచ్చేసారు ఇద్దరు, పెళ్లికి వచ్చే కూతుర్లు ఉన్నా సరే ఇంకా చూడడం ఇంకా యంగ్ గా కనిపిస్తారు ఇద్దరు, అదొకటి. నెక్స్ట్ వీళ్ళిద్దరికి యాక్టింగ్ కూడా రాదు, సో అందుకనే వీళ్ళు చూస్తే నాకు ఇవ్వాలనిపించింది. అందుకనే ఇలాంటి ఎనర్జెటిక్ ఎపిసోడ్స్ కావాలంటే ప్లీజ్ వాచ్ బిగ్ 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 బాస్. సార్ కోమ్ ఉందా తల్లు కూడా, కోమ్ ఉందా తల్లు కూడా. వచ్చేటప్పుడు జిగ్గు పడిపోయింది, ముగ్గు పడిపోయింది. ఈరోజు నీ ఫస్ట్ నైట్, కుదిపేకు జారిపాద్యమా, కుదిపేకు జారిపాద్యమా. మా పందుం పుంజి రెడీ, ఎల్లగానే అస్సలాగద్దు, కుమ్మేద్దాం పట్టుకు. నో కుమ్ముడు, జస్ట్ టాక్డ్. ఏం చదువుకున్నాడు? సిగ్గుపడకండి, పర్వాలేదు, మనమే కలిసి ఉండాలి, ఇంకా ఎవరు ఉండరు, మామ వెళ్ళిపోతాడు ఇప్పుడు. మామాక దూరంగా ఉండు, దూరంగా ఉండు. పూర్ ఫ్యామిలీలా ఉంది, స్వీట్స్ లేవు, అటుపల్లు లేవు, ఊదతుపులు లేవు, ఆఫర్ ఎదిరిపోయింది. నిద్రున్నారండి, నిద్రున్నారండి. మీరెవరండి? మా మేనకోడలు. అంటే నాకు వరుస అవుతారు. ఇంకో చాప ఉందండి, ఇంకో చాప ఉందండి. సో నైనిక, ఇప్పుడు చెప్పు, నేను బాగున్నానా, ఈ అంకుల్ బాగున్నాడా? కరెక్ట్ గా ఆలోచించుకోరా, నా చేతిలో ఉన్న వదిలేస్తా. ఆంటీ ఆంటీ, వావ్, గుడ్డు వచ్చింది ఫస్ట్. ఆ గుడ్డు పగిలి బయటికి అతను వస్తాడా? మీ ఆయనకి మీసం ఉంది. ఎవరది? నా డ్రీమ్ గర్ల్. ఇట్లుండదే గలీజ్గా, ఇట్లుండదే గలీజ్గా.